हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मनम अंदरम मोबाइल्स लो स्क्रीन शॉट्स तीसुकुंटाम, अलागे डेस्कटॉप లో కూడా స్క్రీన్ షాట్స్ తీయనీకి వస్తుంది, కానీ అది తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు అది ఎలా తీయాలో స్క్రీన్ షాట్స్ చూపిస్తాను, చూడండి. అంతకుముందు మన కీబోర్డ్లో ఉండే ప్రింట్ స్క్రీన్ అనే బటన్ని ప్రెస్ చేయాలా. మనం కావాల్సిన స్క్రీన్ని ఓపెన్ చేసుకొని మనం ఏది సెలెక్ట్ చేసుకుంటామో అది సెలెక్ట్ చేసుకొని తర్వాత స్క్రీన్ బటన్ని ప్రెస్ చేయాలా స్క్రీన్ షాట్ కోసం. ఇప్పుడు నేను ఇప్పుడు ప్రస్తుతం ఏది పెట్టినానో అదే స్క్రీన్నే నేను సేవ్ చేసుకుంటున్నాను, నా ఛానల్ స్క్రీన్నే. చూడండి, ఇప్పుడు నేను బటన్ ప్రెస్ చేస్తున్నాను, మీరు బటన్ ప్రెస్ చేయండి. దాని తర్వాత పెయింట్ ఓపెన్ చేయండి. పెయింట్ ఓపెన్ చేసినాక లెఫ్ట్ సైడ్ కార్నర్లో టాప్ సైడ్ పేస్ట్ అనేది ఉంటుంది, ఆ పేస్ట్ మీద ప్రెస్ చేయండి. మనం సేవ్ చేసుకున్న ఇమేజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని క్రాప్ చేసుకోవచ్చు మనం. నేను క్రాప్ చేస్తున్నాను, చూడండి. స్క్రీన్ షాట్స్ తీసినది క్రాప్ కూడా చేయడానికి ఈజీగా వస్తుంది. ఇప్పుడు సేవ్ మీద ప్రెస్ చేస్తున్నాను, చూడండి. డైరెక్ట్ ఇక్కడ ఏడ కావాలంటే అక్కడ సేవ్ చేసుకోవచ్చు అని ఉంటుంది. దీనిలో కూడా ఎలా సేవ్ చేసుకునేదో కూడా ఉంటుంది, చూడండి. కింద నేను పిఎన్జీనే పెడుతున్నాను. ఇక్కడ ఓకే నా పేరు టైప్ చేస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ ఫోటో నా దానిలో సేవ్ అయిపోయింది డెస్క్టాప్లో. చూడండి చూడండి, ఇక్కడ డెస్క్టాప్లో సేవ్ అయిపోయింది. ఇక్కడ కావాలంటే కింద వైట్ స్క్రీన్ కూడా ఉంది, చూడండి. ఆ వైట్ స్క్రీన్ని కూడా రిమూవ్ చేయొచ్చు, కానీ నేను ఊరికే అది ఒకటి పెట్టుకున్నాను. మీరు కావాలంటే వైట్ స్క్రీన్ని కూడా రిమూవ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.